హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమ సింపుల్ బ్లాగ్స్. సో ఈరోజు వీడియో మీకు తమ్నేల్ చూడగానే అర్థమైపోయింది కదా. సో పోహాతోటి అంటే అటుకులతోటి 3 వెరైటీస్ ఒక డే ఎలా ప్లాన్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్కి. సో ఫస్ట్ వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఎలా చేయాలి, పోహా పౌడర్ ఇది హోమ్ మేడ్దేనండి. అటుకులతో చేసుకున్నాను సెర్లాక్. ఎలా చేయాలో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి ఓకేనా. సో మీ బేబీ ఎంత అయితే తింటుందో అంత ఫుడ్ తీసుకోండి స్పూన్ తోటి. సో నేను వచ్చేసి ఒక 3-4 అలా తీసేసుకున్నాను. మంత్స్ బేబీ అంటే ఇది వచ్చేసి ఈ ఫుల్ డే మీల్ వచ్చేసి 7th మంత్ నుంచి పెట్టేయచ్చు. బట్ 7th మంత్లో ఏంటంటే క్వాంటిటీ తగ్గించండి, పిల్లల స్టమక్ కూడా చిన్నగా ఉంటుంది కదా అలా. సో మంత్స్ పెద్దగా ఉంటే కొంచెం క్వాంటిటీ పెంచండి ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి నేను వాటర్తో మిక్స్ చేసుకున్నానండి. సో అలాగే నేను పించ్ సాల్ట్, చూసారు కదా ఎంత వేసానో అంత సాల్ట్. మా మిన్నుకు వచ్చేసి సాల్ట్ అలవాటు ఉంది. సో టేస్టీగా ఉంటుంది, మీరు కావాలంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి. సో ఇది వాటర్లో కొంచెం సేపు కుక్ అయిన తర్వాతకి ఒక ఏంటంటే హాఫ్ బౌల్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఖచ్చితంగా మిల్క్ యాడ్ చేసుకోవాలండి. సో కొంతమంది బేబీస్కి ఏంటంటే ప్లెయిన్ వాటర్ తోటి తినరు, ఒకవేళ తిన్నా కూడా బేబీస్కి పడక మోషన్స్ అవుతాయి. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా మిల్క్తో యాడ్ చేయండి. మిల్క్ వచ్చేసి మీ ఇష్టం అండి, కౌ, బఫెలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ మిల్క్ కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక బాగా కుక్ చేసుకోండి. అంటే ఎర్లీ మార్నింగ్ నేను 9 to 9:30 వరకు మా బాబుకి నేను ప్లెయిన్గా ఇచ్చేసానండి టిఫిన్, అంటే బ్రేక్ఫాస్ట్. ఇంకా నేను అందులో ఫ్రూట్స్ అలాంటివి ఏమి యాడ్ చేయలేదు. ఇంకా యాపిల్ లేదంటే బనానా ఏమైనా ఫ్రూట్ యాడ్ చేయాలంటే ఈ పోహా అంటే అటుకుల పౌడరు క్వాంటిటీ తగ్గించి ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఇవ్వచ్చు. బట్ మార్నింగ్ ఇలా ప్లెయిన్గా ఇచ్చేస్తే బాగుంటుంది, బేబీస్ కూడా తినగలరు ఓకేనా. సో నేను మార్నింగ్కి ఆ టైం ఇచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ కండి. నేను మా బాబు ఏంటి బ్రేక్ఫాస్ట్ తినేయగానే వెంటనే మళ్ళీ అటుకులు. సో మీ బేబీ ఎంత ఫుడ్ అయితే తింటారో, మా బాబు వచ్చేసి 11 మంత్స్ కాబట్టి నేను కొంచెం క్వాంటిటీ తీసుకుంటున్నాను. మీరు 1 స్పూన్ అలా తీసుకోండి సరిపోతుంది. సో ఈ విధంగా అటుకులతోటి, అటుకులు వచ్చేసి రైస్ అటుకులు అండి నేను. సో మామూలుగా అటుకులు కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. రైస్ అటుకులు ఏమవుతుంది అంటే అటుకులు ఆల్రెడీ చాలా పల్చగా ఉంటుంది, చాలా లైట్ ఫుడ్. సో అందుకనే నేను కొంచెం రైస్ అటుకులు అలా తీసుకున్నాను, సూపర్ మార్కెట్లు ఎక్కడైనా దొరుకుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను పెరుగు యాడ్ చేసుకున్నాను. సో 1½ స్పూన్ అలా యాడ్ చేసుకోండి. అలాగే పించ్ సాల్ట్. సో ముందే చెప్పాను కదా మా బాబుకి సాల్ట్ ఉంది అలవాటు ఉందండి. ఇంకా ఎక్స్పెషల్లీ పెరుగు యాడ్ చేసినప్పుడు సాల్ట్ ఉంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాతకి 1 అవర్ పెట్టేసుకున్నాను. అంటే బ్రేక్ఫాస్ట్ అవ్వగానే ఇలా పెట్టేసుకున్నానండి. కొంచెం పెరుగులో నానితే చాలా బాగుంటుంది అటుకులు వచ్చేసి. ఇంకా ఆఫ్టర్నూన్ 1 to 1:30 మధ్యలో నేను ఇచ్చేస్తాను మా బాబుకి లంచ్ వచ్చేసి. సో చూసారు కదా పెరుగు మొత్తం అబ్జర్వ్ అయిపోయి. మనం వాటర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు సమ్మర్, ఎక్స్పెషల్లీ సమ్మర్ కాబట్టి నేను పెరుగు ఇచ్చేస్తున్నాను ఆఫ్టర్నూన్ టైంలో. సో మళ్ళీ మీకు డౌట్ రావచ్చు అక్క మేము 7th మంత్లో బేబీకి పెరుగు ఇవ్వచ్చా, కానీ మీకు పెరుగు ఇవ్వడం ఇష్టం లేదు, కోల్డ్ అవుతుంది, మీ బేబీకి పడట్లేదు అంటే మిల్క్ యాడ్ చేసుకోండి, లేదంటే హాట్ వాటర్ అయినా యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ ఇచ్చేసేయండి ఓకేనా. సో నేను ఇదంతా చక్కగా నానిపోయిన తర్వాతకి మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో సేమ్ బౌల్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఫస్ట్ ఇదైతే 1 టైం అలా గ్రైండ్ చేయాలండి మిక్సీ. జస్ట్ ఆల్రెడీ మనకు ఓట్స్ చాలా త్వరగా మిక్సీ అవుతాయి, ఇంకా అందులో మనము పెరుగుతో నానపెట్టాం కాబట్టి జస్ట్ 1 టైం అలా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. సో ఎందుకంటే పెరుగు కదా, పెరుగు ఎప్పుడు కూడా పిల్లలకి ఎక్స్పెషల్లీ కిడ్స్కైనా బేబీస్కైనా ఏంటంటే గట్టిగా ఇవ్వద్దండి, ఖచ్చితంగా వాటర్ యాడ్ చేసే ఇవ్వాలి. సో చాలా కొంతమంది ఏంటంటే మదర్స్ పెరుగు తిక్కుగానే ఇచ్చేస్తారు వితౌట్ వాటర్ తోటి, అలా అస్సలు ఇవ్వద్దు, స్టోన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా అంటే ఇప్పుడు చిన్నపిల్లలే కదా అక్క అంటారు, ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా అందుకే వాటర్తో యాడ్ చేసి ఇవ్వాలి ఓకేనా. సో నెక్స్ట్ ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాక నేను ఆఫ్టర్నూన్ కదా కొంచెం హెవీ ఫుడ్ ఇస్తే బాగుంటుంది అనేసి 1 బనానా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి ఇందులో వేసేసుకుంటున్నాను. మీకు బనానా ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ బనానా ఇచ్చేసేయండి. మార్నింగ్ ప్లెయిన్గా ఇచ్చేసి ఆఫ్టర్నూన్ బనానా ఇవ్వండి. మార్నింగ్ అంత సరిపోతుందండి ప్లెయిన్గానే, మనం మిల్క్ యాడ్ చేసాము ఇంకా కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి. సో ఈ విధంగా మళ్ళీ 1 టైం అలా గ్రైండ్ చేయగానే చాలా ఈజీగా బనానా కూడా మిక్సీ అవుతుంది కాబట్టి. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇంకా ఇది కుక్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి, ఇంకా డైరెక్ట్గా బేబీస్కి ఇచ్చేసేయచ్చు. చాలా హ్యాపీగా తింటారు. సమ్మర్ కాబట్టి నేను పెరుగు యాడ్ చేశాను, మీకు పెరుగు వద్దనుకుంటే మిల్క్ హాట్ వాటర్ అలా ఇచ్చేసేయండి ఓకేనా. సో మిల్క్ హాట్ వాటర్ ఇచ్చినప్పుడు కుక్ చేసుకోండి ఓకే.
ఓకేనా. సో డైరెక్ట్గా ఇచ్చినా నో ప్రాబ్లం, ఏం అవ్వదు. సో ఈ విధంగా ఆఫ్టర్నూన్కి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మా బాబు హ్యాపీగా ఇంకా లంచ్ చేసుకున్నాడు, స్టమక్ ఫుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బనానా కూడా చాలా హెల్దీ ఫ్రూట్ కాబట్టి వెయిట్ గెయిన్ అవుతారు. ఆఫ్టర్నూన్ బేబీస్కి హెవీగా పెట్టాలి ఫుడ్, అంటే చాలా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ పెట్టేసేయాలి. ఈజీ డైజెషన్ అవుతుంది కాబట్టి అంటే కొంచెం డైజెషన్కి లేట్ అయినా కూడా టైం టేకింగ్ చాలా ఉంటుంది కదా నైట్ డిన్నర్కి, అందుకనేసి హెవీ ఫుడ్ మొత్తం బేబీస్కి అయినా కిడ్స్కి అయినా ఆఫ్టర్నూన్ ఇచ్చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా లంచ్ అయిపోగానే నేను డిన్నర్కి ప్లాన్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ వచ్చేసి నేను అటుకులు ఒక 2 స్పూన్స్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఏ కప్ వేసుకున్నానో చూసారా, 2 స్పూన్స్ అటుకులు వేసుకున్నారనుకోండి, 1 స్పూన్ పెసరపప్పు వేసుకోండి. సో కిచిడీ టైప్ అంటే అటుకులతో కిచిడీ అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నైట్ కూడా బేబీస్ ఊరికే ఫీడింగ్ అడగకుండా ఇలా కొంచెం హెల్దీ అంటే ఈజీ డైజెషన్ అలాగే హెల్దీ ఫుడ్ పెట్టామనుకోండి నైట్ ఫీడింగ్ చాలా తక్కువగా చేస్తారన్నట్టు. సో ఇది నేను నైట్ డిన్నర్కి ముందే నానపెట్టేసుకుంటున్నాను. ఒక అటుకులు మనకు పెసరపప్పు ఈజీగా నానిపోతుందండి. అండ్ నెక్స్ట్ నేను వెజిటేబుల్స్, కిచిడీ కదా వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను. నేను ఒక బీన్ తీసుకున్నాను, అలాగే ఒక చిన్న ఆలు తీసుకున్నాను, ఒక చిన్న టొమాటో, అలాగే ఒక చిన్న ఆనియన్ పీస్, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్. సో వెజిటేబుల్స్ మీకు ఇష్టం ఏంటంటే అంత తీసుకోండి. నెక్స్ట్ ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ లాగా పెట్టేసుకొని ఒక 2 or 2.5 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. నేను నెయ్యి అయినా లేదంటే మీరు మంచి ఆయిల్ ఆలివ్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం కరివేపాకు, జీలకర్ర వేసి ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఈ నెయ్యిలో గోల్డ్ కలర్ వచ్చేలాగా కలుపుకోవాలి. చాలా హెవీ అయిపోతుంది అండి స్టమక్, ఎందుకంటే ఇన్ని వెజిటేబుల్స్ తింటున్నారు కాబట్టి. సో ఇది కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేలాగా చూసారు కదా, ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాతకి ఇందాక మనం నానపెట్టేసుకున్నాం కదా అటుకులు పెసరపప్పు. సో 1 కప్ అటుకులు తీసుకున్నారనుకోండి, 1/2 కప్ పెసరపప్పు తీసుకోండి. 1:2 రేషియోలో అన్నట్టు తీసుకోండి. పెసరపప్పు కొంచెం తక్కువ ఉండాలి, అటుకులు కొంచెం ఎక్కువ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ కొంచెం నేను సాల్ట్, అలాగే మా బాబు పెద్ద 11 మంత్స్ కాబట్టి నేను కారం కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కాబట్టి కారం, మీ బేబీ 7 మంత్స్ ఉంటే కారం ఖచ్చితంగా స్కిప్ చేయండి. పసుపు, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఈ నానపెట్టేసుకున్న వాటర్ ఆల్రెడీ మనం నీట్గా కడిగి మంచి వాటర్ వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ వాటర్తో పోర్ చేసుకోండి. ఓకేనా. జస్ట్ 1 టైం అలా కలిపేసుకొని కుక్కర్కి వేసుకోవాలి. సో జస్ట్ మనకు 2 విజిల్స్లో అయిపోతుందండి పర్ఫెక్ట్ కుక్కర్ అయితే. అంటే మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ మనకు గీలోనే మగ్గిపోయాయి, నెక్స్ట్ ఇది అటుకులు పెసరపప్పు చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. పర్ఫెక్ట్ కుక్కర్ అయితే 2 విజిల్స్ రావాలి, లేదంటే 3 విజిల్స్, ఇంకెక్కువ కూడా అస్సలు ఉంచకండి. అలా ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే జిగురులాగా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం కూల్ డౌన్ అయ్యిందాక ఉంచేసి బౌల్లోకి డిషౌట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మా బాబు పెద్ద బాబు కాబట్టి కొంచెం అంటే ఇవి ఇందులో మనం కుక్కర్లో వేసినప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయాయి, మనం చేయితో ఇలా తినిపించేటప్పుడు ఇలా అనగానే చాలా మెత్తగా అయిపోతాయి. మీకు ఇంకా 7 మంత్స్ బేబీస్ కంటే సో ఇంకొంచెం కుక్కర్ ఇంకొంచెం ఎక్కువ వేయండి, లేదంటే పప్పు గుత్తితోటైనా స్మాషర్తోటైనా మీ ఇలా స్మాష్ చేసుకొని ఇచ్చేసేయండి. బట్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. కొంచెం వెజిటేబుల్స్ ఏమైతే అంటే మీ చేయితో ఇలా అనిపించుకుంటూ తినిపిస్తే సరిపోతుంది. సో హ్యాపీగా ఫీడ్ చేయవచ్చు నైట్ డిన్నర్కి, చాలా హెల్దీ ఫుడ్, వెయిట్ గెయిన్ కూడా చాలా ఈజీగా అవుతారు. నైట్ ఇలా ఇచ్చారనుకోండి బేబీస్ నైట్ ఫీడింగ్ ఎక్కువగా అడగారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను మా బాబుకి ఇచ్చేటప్పుడు కొంచెం పెద్దోడ కాబట్టి హ్యాండ్తో ఫీడ్ చేస్తున్నానండి. డైరెక్ట్ ఫుడ్కి రెగ్యులర్ అంటే డైరెక్ట్గా మనం ఎలా తింటాం అలా రెగ్యులర్ ఫుడ్కి అలవాటు చేస్తున్నాను, స్పూన్తో తినిపించట్లేను. సో కొంచెం సాలిడ్గా ఉన్న ఫుడ్ ఇలా హ్యాండ్తో ఇచ్చేస్తాను. అప్పుడు ఏంటంటే ఆ వెజిటేబుల్ జస్ట్ ఇలా చేయితో ఇలా అన్నా కానీ ఈజీగా మెత్తగా అయిపోతుంది, హ్యాపీగా ఇచ్చేస్తాను. సో ఇది అండి అటుకులతో ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్కి ఇచ్చేస్తున్నాను. చాలా చాలా హెల్దీ రెసిపీస్, మీరు కూడా ఖచ్చితంగా ఒక డే అంటే ఒక రోజు మీరు అటుకులతో ప్లాన్ చేసుకోవాలంటే ఇలా ప్లాన్ చేసుకొని ఇవ్వండి. ఓకేనా. సో చాలా హ్యాపీగా తింటారు అండ్ వెయిట్ గెయిన్ కూడా అవుతారు. ఎవ్రీడే ఏం ఇవ్వాలి ఏం పెట్టాలి అని అర్థం కానప్పుడు ఇలా వన్ డే ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి ఆ డే హ్యాపీగా కంప్లీట్ అవుతుంది, కిడ్స్ కూడా హ్యాపీగా తినేస్తారు. ఈ పోహా కిచిడీ వచ్చేసి 1+ ఏజ్ అంటే 1 ఇయర్ అబోవ్ వాళ్ళకు కూడా ఇచ్చేయచ్చు అండి, హ్యాపీగా బాగా తింటారు, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఈ విధంగా మంచిగా ఒక డే ప్లాన్ చేసుకొని హ్యాపీగా ఇచ్చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ మీ బేబీస్ కూడా ఖచ్చితంగా ఒకసారి ఒక డే ఇలా ప్లాన్ చేసుకొని ఎలా తిన్నారా నా కింద కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. సో మా బాబు అయితే హ్యాపీగా తినేసాడు.
సో మీకు ఈరోజు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీరు ఖచ్చితంగా ట్రై చేసి నా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఓకేనా? బాయ్.